బీఎస్ఎన్ఎల్ జగిత్యాల స్టాఫ్ మరియు ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో 70వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భగిని అనాథ ఆశ్రమ బాలికలకు ఏదైనా చేయాలనే సంకల్పంతో ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తమ వంతు విరాళాలు మరియు ఫ్యామిలీ లేడీస్ 10 రకాల పిండి వంటలు తయారు చేసి ఎక్స్చేంజ్ ముందర స్టాల్ ఏర్పాటు చేసి అమ్మగా వచ్చిన సొమ్ముతో శనివారం రిపబ్లిక్ డే రోజున భగిని అనాథ ఆశ్రమ బాలికలకు ప్రజెంట్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటయ్యతో పాటు ధనంజయ్ జేటీఓ, సిహెచ్ గంగారాం, జై బి శ్రీనివాసరావు, జై చంద్రశేఖర్, జేటీఓ రవి, ఫ్యామిలీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. అయితే బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ అందరము కలిసి ఒక సేవా కార్యక్రమం దృష్ట్యా మేము ఈ పిండి వంటకాలను ఇంట్లో తయారు చేసి రోడ్డు పైన ఒక స్టాల్ పెట్టి వీటిని అమ్మదలుచుకున్నాము. అందులో వచ్చిన మనీని సేవా కార్యక్రమంలో భాగంగా అమ్మగా వచ్చిన డబ్బులని గీతా బాలికల అనాథాశ్రమానికి అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. జగిత్యాల బిఎస్ఎన్ఎల్ భారత సంచార నిగమ్ లిమిటెడ్ స్టాఫ్ అండ్ ఫ్యామిలీస్ అందరం కలిసి భారత 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమాజానికి ముఖ్యంగా అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ బాలికలకు ఏదైనా సహాయం చేయాలని ఒక సత్సంకల్పంతో ఏం చేయాలని ఆలోచించి మేము ఫ్యామిలీస్ అందరము ఈరోజు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము కొంత అమౌంట్ కలెక్ట్ చేశాము. దాంతోపాటు మా ఫ్యామిలీస్ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు కూడా మేము సైతం ముందరికి వచ్చి మేము కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసి వాటిని అమ్మేస్తాము. అమ్మగా వచ్చిన డబ్బును ఏదైతే ఉందో అవి కలిపేసి మొత్తంగా అనాథ బాలికలకు ఏదైనా చేయాలని ఒక సత్సంకల్పంతో ఒక సేవాభావంతో తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ నుంచి మేము ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ స్టాల్కు చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ప్రముఖులు జగిత్యాల జనవాసులు కూడా ఈ ఐటమ్స్ను కొనుక్కోవడం కంటే ఎక్కువగా ఏ పర్పస్తో కొరకైతే మేము పెట్టాము అభినందించడం చాలా ఆనందకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయడానికి కూడా మాకు ఇది స్ఫూర్తి కలిగింది. నా విన్నపం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు నాకు తెలిసి జగిత్యాలలో కొంత ఫస్ట్ టైం నేనైతే చూసేది. ఇంకా ఎవరైనా మాలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటే కూడా ఇలాంటి ముందు చేసి సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడాలని మా యొక్క విన్నపం. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మన జగిత్యాలలో చాలామంది దాతలు ఇంతటికి ఉన్నారు, చేయాలనే సంకల్పం ఉంది, కానీ వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్స్ కొందరికి ఉన్నాయి, కొందరికి లేదు. అయితే చేయాలనే సదుద్దేశం ఉంటే ఎలాగైనా ఇట్లా ఒక ఆలోచన ద్వారా చేయొచ్చు. సో మేము ఈ దీని ద్వారా కలెక్ట్ అయిన అమౌంట్ ప్లస్ మేము జమ చేసిన ఏదైతే ఉందో అది జగిత్యాల భగిని బాలికల అనాథ ఆశ్రమానికి రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము ప్రజెంట్ చేయడం జరుగుతుంది.